ఆడడం తెలుసు ఆడించడం తెలుసు అంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తనయుడు పట్నం రినీష్ రెడ్డి పంచుడైలా కొట్టారు. తాండూరు నియోజకవర్గంలో మండలాల వారీగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు క్రీడాకారుల నుంచి స్పందన లభించింది. గురువారం జాలాల మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటును మండలంలోని రాఘవపూర్ గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్కు రినీష్ రెడ్డి హాజరై టోర్నమెంటును ప్రారంభించారు. క్రీడాకారులతో కరచాలనం చేసుకుని బ్యాటింగ్ చేసి ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా రినీష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. మండల స్థాయిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంటులో క్రీడాకారులు ప్రతిభను నిరూపించుకోవాలన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలన్నారు. చివరగా ఆట ఆడడం తెలుసు ఆడించడం తెలుసు అంటూ పంచుకున్నారు. ఈ యొక్క స్పోర్ట్స్ లో కూడా క్రికెట్ దాంట్లో కూడా ఆ విధంగా తీసుకొని ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఇక్కడ కూడా మరి అందరూ క్రమశిక్షణ పాటించేసేసి మరి మైక్ పర్మిషన్ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. నాలుగు మండలాలకు మున్సిపాలిటీ కాబట్టి మరి మైక్ కూడా ఉంటుంది. మన స్పోర్ట్స్ మన క్రికెట్ నిర్వహించేటప్పుడు దయచేసి అంపైర్లు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా నిర్వాహకులు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు అయితే ఫస్ట్ రాఘపురం వర్సెస్ మన గోరేపల్లి ఉంది కాబట్టి మరి ఫస్ట్ మీరు ప్రారంభించాల్సిందిగా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ నాకు వస్తే గెలుపు ఓటమి అనే సహజం మన పురుషోత్తం గారు చెప్పినట్టు. సో మీరు మొన్న ఐపీఎల్ ఫైనల్ చూస్తే కూడా ధోని లాంటి పెద్ద క్రీడాకారుడే డక్అట్ అయిపోయాడు. అలా అని చెప్పి ఆయన గొప్పవాడు కాకుండా పోడు. సో మీరందరూ చాలా న్యాయంగా ఆడాలని కోరుకుంటూ ఈ టోర్నమెంట్ని చాలా సాఫీగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఆట ఇప్పుడే మొదలైంది. ఆట ఆడడం కూడా తెలుసు, ఆట ఆడించడం కూడా తెలుసు. థ్యాంక్ యూ. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ జై తెలంగాణ జై భారత్. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.